హెచ్పీ పెట్రోల్ పంప్లో సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగను పట్టుకున్న పోలీసులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ పంప్లో సెల్ ఫోన్లు దొంగిలించిన నిందితుణ్ణి నారాయణఖేడ్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ పంప్లో 13వ తేదీన అర్ధరాత్రి పెట్రోల్ పంప్ సిబ్బంది విధులు ముగించుకుని ఆఫీస్ రూంలో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్టిగా కారులో వచ్చిన నిందితుడు ఆఫీస్ రూంలోకి తాళాలు పగలగొట్టి వెళ్లి పడుకున్న సిబ్బందికి సంబంధించిన 3 సెల్ ఫోన్లు మరియు బ్యాగును ఎత్తుకెళ్లాడు. దీంతో నారాయణఖేడ్ ఎస్ఐ వెంకటరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాడు. టెక్నికల్ ఆధారాలతో నిందితుడు గజ్జల భిక్షపతి అలియాస్ నవీన్ ను పట్టుకుని 2 సెల్ ఫోన్లు మరియు ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మొన్న 14వ తారీఖు నాడు హెచ్పీ పెట్రోల్ బంక్ నారాయణఖేడ్లో హెచ్పీ పెట్రోల్ బంక్లో అర్ధరాత్రి ఒక దొంగతనం జరిగిందని చెప్పేసి అన్నోన్ అక్యూజుడు ఒక వెహికల్లో వచ్చి దొంగతనం చేసిందని చెప్పేసి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఓనర్ వెహికల్ను సీసీ కెమెరాల ఆధారంగా ఆ ఓనర్ వెహికల్ ట్రేస్ చేసి ఓనర్ ద్వారా డ్రైవర్ను అడ్రస్లు అనుకొని డ్రైవర్ మొబైల్స్ అన్ని ట్రేస్ చేసి అతన్ని మనం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అక్యూజుడిని పట్టుకోవడం జరిగింది. అక్యూజుడు పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద 2 అతను దొంగతనం చేసినటువంటి సెల్ ఫోన్లు, 2 అదేవిధంగా అతను వాడినటువంటి వెహికల్ ఎర్టిగా వెహికల్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను ప్రీవియస్ కూడా చాలా కేసులు ఉన్నాయి. మెదక్ టౌన్లో 3 కేసులు ఉన్నాయి. అదేవిధంగా సైబరాబాద్ అల్వాల్ పిఎస్లో కూడా ఒక కేసు ఉంది. ఇతను 2015 నుంచి చేస్తూ ఉన్నాడు దొంగతనాలు. ఇతనికి ఎందుకంటే తాగుడు బానిసాయి, ఈజీ మనీ ఎట్లా సంపాదించాలనే ఆలోచనతో కష్టపడకుండా డబ్బులు రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా దొంగతనాలు బాధపడుతున్నాడు. ఆల్రెడీ 4 కేసులలో జైలుకి పోయి వచ్చిండు. సో ఇప్పుడు కూడా మేము రిమాండ్ చేసి మళ్ళీ బెయిల్ రాకుండా కఠినంగా దానికి జైలుకి పంపించే విధంగా మేము ఏర్పాటు చేసి అరెస్ట్ పంపిస్తున్నాం, రిమాండ్ చేసి పంపిస్తున్నాం కోర్టు. సో ఇతని పేరు అసలు వాస్తవం నేరస్తుంది. ఇతని పేరు గజ్జల భిక్షపతి అలియాస్ నవీన్, నవీన్ అని పిలుస్తాము. వాస్తవం పేరు భిక్షపతి, తండ్రి పద్మారావు. ఇతని ఊరు ముద్దల్వాయి, ముద్దల్వాయి విలేజ్, అవేలి గణాపూర్ మండల్, మెదక్ టు మెదక్ డిస్ట్రిక్ట్ ఇతంది. ఇతడు 2015 నుంచి వీళ్ళ పేరెంట్స్, మదర్ లేదు, ఫాదర్ ఏమో లేబర్ వర్క్ చేస్తాడు. ఇతడు తాగుడు బానిసయ్యి 2015 నుంచి క్రైమ్ చేయడం స్టార్ట్ చేశాడు. 4 సార్లు జైలు కూడా పోయిండు. జైలు పోయి వచ్చిన అయినా కూడా తన పద్ధతి మారలేదు. మళ్ళీ యథావిధంగా మళ్ళీ దొంగతనం చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు మేము అరెస్ట్ చేసి ఇతన్ని అతని ద్వారా 2 సెల్ ఫోన్లు, ఒక వెహికల్ ఎర్టిగా వెహికల్ ఎర్టిగా వెహికల్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నగదేమి ఒక ఫోను, ఒక ఫోన్ దొరకలేదు. అది కూడా మేము రికవర్ చేస్తాం. అది ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అది ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. పారేసినా అని చెప్తున్న అక్యూజుడు. సో అది తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.